హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ. ఇవాళ మన రెసిపీ వచ్చేసి రాజుగారి కోడి పులావ్ అండి. చాలా చాలా బాగుంటుంది, అలాగే చేసుకోవడం కూడా చాలా సింపులే. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ రైస్ తీసుకున్నాను. ఈ రైస్ వచ్చేసి చిట్టి ముత్యాల రైస్ అండి. ఈ పులావ్ని ఈ రైస్తో చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. నేను కేజీ రైస్ తీసుకున్నానండి. ఈ లోటాతోటి 2 లోటాలు అయినయ్యి. ఈ రైస్ని బాస్మతి రైస్ లాగా ముందే కడిగి నానపెట్టకూడదు. ఇప్పుడు చికెన్ 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. నేను 1.5 కేజీ చికెన్ తీసుకున్నాను. ఇప్పుడు ప్యాన్లో స్వచ్ఛమైన నెయ్యి వేసుకోవాలి. ఇది మా ఇంట్లో నెయ్యేనండి. ఇప్పుడు నెయ్యి హీట్ అయిన తర్వాత జీడిపప్పు పలుకులు వేసి వేయించుకోవాలి. జీడిపప్పు పలుకులు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు. ఇవి తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇదే ప్యాన్లో 2 స్పూన్లు ఆయిల్ పోసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత చికెన్ వేసుకోవాలి. కేజీ రైస్కి 1 కేజీ చికెన్ అయినా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ చికెన్లో 1 పెద్ద స్పూను సాల్ట్, 1 స్పూను పసుపు, ధనియాల పొడి 1 స్పూను, గరం మసాలా 1 స్పూను. నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదనండి ఇది. అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా దంచుకున్నది 1 స్పూను. కారం 2 స్పూన్లు వేసి చికెన్కి అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలాంతా ఒకసారి బాగా కలిపేసుకుని ఇప్పుడు మూత పెట్టేసి 15 నిమిషాలు చికెన్ ఉడికించుకోవాలి. ఇప్పుడు బిర్యానీకి మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. మిక్సీ జార్ తీసుకుని 2 ఇంచులు మసాలా చెక్క, లవంగాలు 1 10, స్టార్ ఫ్లవర్ 2, స్టోన్ ఫ్లవర్ కొంచెం, రాతి పువ్వు అంటారు దీన్ని. ఇప్పుడు ఇందులో జాజికాయ 1, యాలకులు 1 5, జాపత్రి 1, 1 చిన్న స్పూను సోంపు, మిరియాలు 10-12 మిరియాలు వేసుకోండి. ఇప్పుడు వీటిల్లో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, 2 రెమ్మల కరివేపాకు వేసి కొద్దిగా వాటర్ పోసి మిక్సీ పట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత చికెన్ చూద్దాం రండి. నీళ్లు ఇగిరిపోయినాయి కదా, ఇప్పుడు ఇందులో మిక్సీ పట్టుకున్న 2 టమాటాలు వేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టకుండానే చికెన్ని ఉడికించుకోవాలి. ఇలా బాగా కలుపుతూ ఈ గ్రేవీ అంతా కూడా బాగా డ్రై అయిపోయేంత వరకు చూడండి, ఇలా ఉడికించుకుని చికెన్ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పులావ్కి స్టవ్ మీద 1 పెద్ద పాత్ర పెట్టుకుని ఇందులో 1 స్పూను ఆయిల్, 1 స్పూను నెయ్యి వేసి హీట్ అయిన తర్వాత కాస్త పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. మీ దగ్గర సాంబార్లో వేసుకునే ఉల్లిపాయలు ఉన్నా వేసుకోవచ్చండి. నా దగ్గర అవి లేవు కాబట్టి కాస్త పెద్ద కట్ చేసి వేశాను. 2 బిర్యానీ ఆకులు వేసి ఉల్లిపాయలు వేగన అవసరం లేదు, ఇలా మగ్గితే చాలు. ఇప్పుడు ఇందులో 1 అనాస పువ్వు వేసుకుని ఇప్పుడు రైస్ వేసుకోవాలి. పులావ్ ప్రిపేర్ చేసుకునే ముందే రైస్ కడిగి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులో మిక్సీ పట్టుకున్న ఈ మసాలా పేస్ట్ కూడా వేసి రైస్ విరిగిపోకుండా ఇలా స్లోగా 3-4 నిమిషాలు ఆయిల్లో రైస్ని ఇలా కలుపుకోవాలి. చూడండి, ఇలా స్లోగానే కలపాలి. చిట్టు ముత్యాల రైసు త్వరగా ఇరుగుతాయి, అందుకే స్లోగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న చికెన్ కూడా రైస్లో వేసేసుకోవాలి. ఇలా అంతా వేసేసుకుని ఇప్పుడు చికెను రైసు అంతా బాగా ఒకసారి కలుపుకోవాలి. చాలా స్లోగా కలుపుకోవాలండి, జాగ్రత్తగా ఇలా కలుపుకుని. ఇప్పుడు ఇందులో వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. ఇప్పుడు వేడివేడి నీళ్లు పోసుకోవాలండి. 1 కి 1 పావు నీళ్లు పోసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా రైస్ అంతా ఒకసారి కలిపేసేసుకుని స్లోగా కలుపుకోవాలి. ఇందాక చికెన్కి మనం సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు రైస్కి సరిపడా 1 స్పూన్ సాల్ట్ వేసి 2 చెక్కల నిమ్మరసం పిండుకోవాలి. ఇలా పిండేసుకుని ఒకసారి మళ్ళీ రైస్ అంతటిని కలుపుకొని మూత పెట్టేసేసుకుని హై ఫ్లేమ్లో 15 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి, 15 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులో పిడికెడు పుదీనా, కొత్తిమీర వేసి 1 గరిట నెయ్యి వేసుకోవాలి. ఇలా ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి వేస్తే బిర్యానీ ఇంకా టేస్టీగా ఉంటుందండి. వేసిన తర్వాత
మళ్ళీ ఒకసారి స్లోగా బిర్యానీని కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇంకొక 10 నిమిషాలు రైస్ ఉడికించుకోవాలి. చూడండి, ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టుకుని రైస్ ఉడికించుకోవటమే. చూడండి, మన పులావ్ గుమగుమలాడుతూ రెడీ అయిపోయింది. ఇప్పుడంతా ఒకసారి స్లోగా కలుపుకొని సర్వ్ చేసుకోవటమే. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చూడండి, రైస్ కూడా పర్ఫెక్ట్గా ఉడికింది. మనం పోసిన నీళ్లు కరెక్ట్గా సరిపోయినాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ రాజుగారి కోడి పులావ్ మీకు కూడా నచ్చింది కదూ? అయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మాట్లాడుకోవటాలు ఇవ్వండి. తినుడే ఇంకా ఈ స్మెల్కి ఆగటం చాలా కష్టం. ఉల్లిపాయ గుడ్డు నంచుకొని తినేసేయటమే. మరి ఇంకా లేట్ చేయకుండా సండే స్పెషల్గా ఈ రాజుగారి కోడి పులావ్ మీరు కూడా చేసేసుకుని తినేసేయండి. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.